భారత్ మాతా కీ జై. మాతా స్టూడెంట్ పవర్ నేషన్ పవర్ స్టూడెంట్ పవర్ నేషన్ పవర్ ప్రైవేట్ పాఠశాలలపైన వెంబడి చర్య తీసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలపైన వెంబడి చర్య తీసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలపైన వెంబడి చర్య తీసుకోవాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. అధికారుల నిర్లక్ష్య అధికారుల వైఖరి రక్షించాలి. అధికారుల వైఖరి విద్యార్థులతో చెలగాటమాద్యార్థులతో చెలక్ష వైఖరి స్టూడెంట్ భారత్ మాతా V1 జస్టిస్ V1 జస్టిస్ V1 జస్టిస్. ప్రైవేట్ పాఠశాలలపైన వెంబడి చర్య తీసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలపైన వెంబడి చర్య తీసుకోవాలి. విద్యార్థులతో చెలగాటమా గవర్నర్ కావాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. స్టూడెంట్ పవర్ నేషన్ పవర్ స్టూడెంట్ పవర్ నేషన్ పవర్ మాతా స్టూడెంట్ పవర్ నేషన్ పవర్ V1 జస్టిస్ V1 జస్టిస్. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. స్టూడెంట్ పవర్ వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్. విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్. స్టూడెంట్ పవర్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో డిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాలలు నడుపుతూ విద్యార్థులను ఈరోజు తీవ్ర ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది. ఈరోజు సెలవు దినాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు నడుపుతూ ఈరోజు విద్యార్థులను ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది. అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూడా ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా తమ ఇష్టానుసారంగా ప్రైవేటు పాఠశాలలను నడిపిస్తూ ఈరోజు అది మానసిక విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయడం ద్వారా చాలా మంది విద్యార్థులు ఈరోజు చనిపోవడం జరుగుతుంది. మనం నిన్ననే చూసుకున్నట్టయితే కరీంనగర్లో ప్రణీత అనే ఒక స్కూల్లో అశ్విన్ అనే ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. ఇలా చాలా మంది విద్యార్థులు చనిపోవడం జరుగుతుంది. ఈరోజు వారు తమ ఇష్టం వచ్చినటువంటి సమయంలో పాఠశాలలు నడిపించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం పెట్టినటువంటి సమయం పాటించకుండా తమ ఇష్టానుసారంగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు అక్కడ నడిపించడం జరుగుతుంది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల జిల్లా విద్యాధికారికి చాలాసార్లు మేము వారి దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారి గారు పట్టించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు జగిత్యాల జిల్లాలో చూసుకున్నట్టయితే చాలామంది విద్యార్థులు ఈరోజు మానసిక ఒత్తిడికి గురవడం జరుగుతుంది. మానసిక ఒత్తిడికి గురవడై చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల జిల్లా విద్యాధికారి కానీ జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వీటిపైన చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే చాలా ప్రైవేట్ పాఠశాలలు చూసుకున్నట్టయితే నిర్మాణం పూర్తి కాకుండానే ఈరోజు పాఠశాలలు నడిపించడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. చాలా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులను చాలా కష్టపెట్టడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థులకు వెంటనే సరైన న్యాయం కల్పించాలని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఎడల అనేకమైన కార్యక్రమాలు రాస్తారోకలు ఈ యొక్క డిఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మాధవ్ మల్లేష్, జగిత్యాల నగర కార్యదర్శి. స్టూడెంట్ పవర్ నేషనల్ పవర్ V1 జస్టిస్ V1 జస్టిస్ V1 జస్టిస్. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. స్టూడెంట్ పవర్ నేషనల్ పవర్ భారత్ మాతాకి జై. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. జస్టిస్ విద్యార్థులతో చెలగాటమా కబర్దార్ కబర్దార్. భారత్ మాతాకి జై. పవర్ నేషన్ పవర్ అక్కడే ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా మన స్కూల్ నడిపిస్తుంది. జగిత్యాల ఉన్నటువంటి చాలా స్కూల్ కూడా తీసుకోవాలని చెప్పేసి మన ఏడీ జగిత్యాల సందర్భంగా మేము మేడం. అలాగే మేము అడగే ప్రభుత్వం ఇక్కడ జగిత్యాల కూడా కొన్ని పాఠశాలలు ఏంటంటే నిర్మాణం పూర్తి కాకుండానే ఈరోజు స్కూల్ నడిపించడం జరుగుతుంది. దానిపై